మన బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి శుభోదయం మనము ఇది ఏది ఆశ్చర్యం లేదు మాకైతే ఆశ్చర్యం ఏమీ లేదండి ముందు నుంచి గత పది సంవత్సరాలుగా మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా రన్ అయింది చేసిన సంక్షేమమే కానివ్వండి అభివృద్ధే కానివ్వండి దేశ ఆర్థిక పరిస్థితే కానివ్వండి అట్లాగే ప్రజల సంక్షేమమే కానివ్వండి ఇవన్నీ వాటిలో చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అండ్ ప్రపంచ స్థాయిలో భారతదేశం యొక్క స్థాయి ఏ విధంగా మారింది అన్నదే కానివ్వండి వీటన్నిటిని బట్టి ఈసారి తప్పనిసరిగా గత రెండుసార్ల కన్నా ఎక్కువ అధికమైనటువంటి సీట్లతో మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకొస్తారని చెప్పి ప్రజలు అధికారంలోకి తీసుకొస్తారని చెప్పి మేము నమ్మాము నమ్మకంతో పనిచేశాము ఈసారి మీరు వినే ఉంటారు చార్స పార్ అని చెప్పేసి కలిపి నాలుగు వందలు సీట్లు లేదా పైన సీట్లు టార్గెట్గా పెట్టుకుని పనిచేశాము అండ్ ఈ పని చేయడంలో కూడా అంటే ఈ భారతీయ జనతా పార్టీ ఏమి ఎలక్షన్లు అనౌన్స్ చేసిన తర్వాత ఎలక్షన్లు రాబోయే ఎలక్షన్ల ముందు ఒక రెండు నెలల ముందో అప్పటికప్పుడు ఏదో ఎలక్షన్ మోడ్లోకి వచ్చి పనిచేసే పార్టీ ఏమీ కాదు ఐదు సంవత్సరాలు పార్టీ ప్రభుత్వం ఎలా అయితే పనిచేసిందో అట్లాగే పార్టీ కూడా ప్రతిరోజు పనిచేస్తూనే ఉంటుంది ప్రతి ఎన్నికలోనూ అది చిన్న ఎన్నికైనా కానీ మీరు కూడా చూస్తూ ఉంటారు న్యూస్లో ఈవెన్ పంచాయతీ ఎన్నికలు ఓడిపోయిన దగ్గర కూడా మున్సిపల్ ఎన్నికలు ఓడిపోయిన దగ్గర కూడా మోడీ గారి ప్రభ తగ్గిపోయింది ఇప్పుడు ఇంకే నెక్స్ట్ టైము అయిపోతుంది అనే టైప్లో న్యూస్లు కూడా వస్తూ ఉంటాయి అంటే ఈవెన్ పంచాయతీ ఎన్నికలే కానివ్వండి మున్సిపల్ ఎన్నికలే కానివ్వండి అతి చిన్న ఎన్నికలే కానివ్వండి వాటన్నిట్లలో కూడా పార్టీ అయితే చాలా సీరియస్గా తీసుకొని పనిచేస్తూ ఉండడం మనం అంతకుముందు కూడా చూసాము అండ్ పార్టీ విస్తరణ అనేది అది దేశం మొత్తంలో కావచ్చు అంటే ప్రాంతాల వారీగా కావచ్చు లేకపోతే ప్రజల వారీగా కావచ్చు అంటే ఒక వర్గము ఇంకొక వర్గము అన్నట్లుగా ఆ విధంగా కావచ్చు కంటిన్యూస్గా విస్తరణ అనే ఉద్దేశంతో సంఘటితంగా ఇది సంఘటన అంటాం మేము ఆర్గనైజేషన్ మా ఆర్గనైజేషన్ బలపరుచుకుంటూ వెళ్తూ ఉండే పార్టీ అంటే సీట్లు టార్గెట్ పెట్టుకోవడమే మీకు బోమరాంగ్ అయ్యింది అనేటటువంటిది ఇండియా కూటమి కావచ్చు కొన్ని ఇతర వర్గాలు కావచ్చు చెప్తా ఉన్నారు సో దాన్ని ఎట్లా తీసుకుంటారు ఇప్పుడు వందకు వంద ఈసారి మ్యాథ్స్లో లో కొట్టాలి అని చెప్పి మనకి ఏదో డెబ్బై మార్కులు వచ్చేవాళ్ళము వందకు వంద కొట్టాలని అని చెప్పి టార్గెట్ పెట్టుకుని పరీక్షకు వెళ్ళాము అనుకోండి సరే ఒక తొంభై వచ్చాయి అది మనకు భూమరాంగ అయింది అనుకుంటే సంతోషం వారి ముప్పై నుంచి పదికి తగ్గుతూ ఉండగా వారి పరిస్థితి వారు గమనించకుండా వీరు అనుకున్న దానికన్నా ఓ పది సీట్లు తగ్గాయి అని చెప్పి అనుకున్నారనుకోండి దానికే సంకల్ గుద్దుకుంటే మనం ఏమి చేసేది లేదు మనకు అంతకన్నా సంతోషకమైన సంతోషకరమైన విషయమే లేదు సో ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఎందుకు ఈవెన్ నాలుగు వందలే ఎందుకు ఐదు వందలే ఎందుకు నెక్స్ట్ టైము లేకపోతే ఇంకొకటి ఏదైనా టార్గెట్ ఎందుకు అని అంటే ఏ రాజకీయ పార్టీ అయినా కానివ్వండి ఇప్పుడు మనం టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీల నుంచి విన్నాం ఆంధ్ర నుంచి ఏ రాజకీయ పార్టీ అయినా కానీ మెజారిటీ వస్తే అధికారంలోకి వస్తుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే ఒక్క సీట్ కన్నా దాంట్లో చాలా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక్క ఓటు అధికంగా వచ్చినా కానీ సగానికన్నా మనం గెలిచినట్లే అంటే రెండో వారికన్నా మనకు ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా గెలిచినట్లే ఫస్ట్ పాస్ ది పోస్ట్ సిస్టమ్ చేయబట్టి కాకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా వారి ఆలోచన ఎలా ఉండాలి అంటే ఎంత అధికమైన సపోర్ట్ మనకి అంటే ఎంత మంది మన పార్టీని నచ్చి మన సిద్ధాంతాన్ని నచ్చి మన పనితనాన్ని నచ్చి మన వైపు వస్తే అంత మంచిది అని చెప్పి అందరినీ కలుపుకుపోవాలి అన్న ఉద్దేశం అనేది అందరికీ ఉండవలసిందే కదా పోలింగ్ అయిపోయిన తర్వాత మీకు అదే వైపు కనిపించిందని మీరు భావిస్తున్నారా నేను యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్తానండి ఇక్కడ పదమూడో తారీఖు పోలింగ్ అయిపోయాను దాని తర్వాత నేను ఇంకొక ఇద్దరు మిత్రులను కలిసి మా డ్రైవర్ మొత్తం మీద నలుగురం కార్లోనే ఒక మూడు రోజుల తర్వాత పదహా పదిహేడుకి మొదలయ్యి ఇక్కడ నుంచి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అమేఠీ రాయబరేలి లక్నౌ ఉత్తరప్రదేశ్లో దాని తర్వాత అక్కడి నుంచి ఆగ్రా నోయిడా ఢిల్లీ పంజాబ్ హరి హర్యానా పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ ఇవన్నీ మళ్ళీ వయా మహారాష్ట్ర కర్ణాటక అండ్ తెలంగాణ ఇదంతా రోడ్ ట్రిప్ చేశాం అసలు ఎందుకు అని అంటే నిజంగానే నాకు మీరు అడిగిన ప్రశ్ననే అప్పటికి మనం వింటూనే ఉన్నాము అసలు ఫస్ట్ ఫేజ్లో ఓట్ల ఓట్లు వేసేవారి శాతం తగ్గింది చేయబట్టి అసలు అంతా అయిపోయింది వ్యతిరేకత ఉంది అందుకనే ఉత్సాహం లేక రావట్లేదు లేకపోతే ఎండలు అని చెప్పి ఇంకొకరు అన్నారు సరే దేశం మొత్తంలో వివిధ రకాలుగా ఉంది ఈసారి కూటమి అధికారంలోకి రాబోతుంది అన్నట్లుగా చెప్తూ ఉంటే అసలు నిజమేంటి తెలుసుకుందాం అని చెప్పి మీరు నేను ఇప్పుడు చెప్పినది ఐదు వేల ఏడు వందల కిలోమీటర్లు అండి ఐదు వేల ఆరు వందల డెబ్బై కిలోమీటర్లు పదకొండు రోజుల్లో తిరిగాము రోజు మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరగగలిగాం అది చాలా స్మూత్గా అదే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉందో దేశం మొత్తంలో ఈవెన్ యూపీ తీసుకోండి రాయబరెలి తీసుకోండి అమేటీ తీసుకోండి మీకు రోడ్ల విషయంలో కానివ్వండి సేఫ్టీ విషయంలో కానివ్వండి అర్ధరాత్రి ప్రయాణము పొద్దున ప్రయాణము ఎక్కడైనా కానీ ఈవెన్ రోడ్ సైడ్ వసతుల విషయంలో చూసుకున్న ఈవెన్ స్త్రీలకి పురుషులకి ఎవ్వరికి ఏ అభ్యంతరం లేకుండా ఈజీగా దేశం మొత్తము మీరు కారులోనే ప్రయాణం చేయొచ్చు అన్న విషయం నాకు కూడా నేను ఒకప్పుడు నార్త్లో పని చేశాను సౌత్ బ్లాక్లోనే పనిచేసాను యాక్చువల్లీ ఢిల్లీలో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కానీ అప్పుడు సివిల్స్ వచ్చిన తర్వాత దాని తర్వాత రిజైన్ చేసి బయటకు వచ్చేసాను అది వేరు అయితే అప్పుడు పరిస్థితి వేరు ఈ రోజు పరిస్థితి వేరు నాకే అసలు ఏదో కళ్ళు తెరుచుకున్నట్లుగా అనిపించింది అంత అభివృద్ధి గ్యారంటీగా అండి గ్యారంటీ వెళ్దాం సార్ మాణికరావు గారు ఒక విషయం చెప్పండి ఇప్పుడే వైసీపీ మిత్రులు